బాబా మతం. భగవంతుడొక్కడే, అతడే సృష్టికర్త, నిరాకారుడు, నిరంజనుడు. కానీ దేశం, భాష, సాంప్రదాయము, సిద్ధాంతము ఇలా ఎన్నో విధాలుగా మానవులు చీలిపోయి ఒకే దైవానికి ఎవరిష్టమైన పేరు వారు పెట్టుకుంటున్నారు. ఆలయము, ప్రార్థన ఆకారము అన్నీ వేరు వేరుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా సోదరులంతా విడిపోయారని సర్వేశ్వరుడు మానవులందరినీ కలపడం కోసమే భూమి మీద సాయిబాబాగా అవతరించారు. వారు కఫిని ధరించి తలకు బట్ట కట్టుకొని ఉండటంతో ముసల్మాన్ అనుకొని మహల్సాపతి మొదట వారిని ఖండోబా మందిరంలో ఉండటానికి అనుమతించలేదు. బాబా చెవులకు కుట్లు ఉండటం చాలామంది గమనించారు. వారు నివసించేది మసీదులో, కానీ ఒకవైపు తులసి మొక్క నాటారు. అగ్నిని ఆరాధించే విధానంలో దునిని వెలిగించారు. ఒకసారి మహల్సాపతి బాబాను గంధంతో పూజించినట్లు కలగన్నాడు. ఆ రోజు నుండి అతడు పూజా ద్రవ్యాలు తెచ్చి బాబా నుదుట చందనం రాసి పూజ చేయటం ప్రారంభించాడు. మహమ్మదీయులు వచ్చి నివేదన అర్పించినప్పుడు బాబా వారితో ఖురాను చదివేవారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవాన్ని, కాలాహుండి ఉత్సవాన్ని జరుపుకోవటానికి సమ్మతించారు. దానితో చందనం ఉత్సవం కూడా కలిపి జరిపించారు. మసీదుపై జెండాలు, పల్లకి, గుర్రము, ఛత్ర చామరలు, మంగళ వాద్యాలు వీటన్నిటితో షిరిడి కన్నుల పండుగగా ఉండేది. భగవంతుని చేరే మార్గంలో మనకిష్టమైన మార్గమే మతం అని, దానికోసం ద్వేషం సమ్మతం కాదని తన చర్యల ద్వారా బోధించారు బాబా. భగవంతుడొక్కడే